గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. ప్రపంచంలో చాలా గొప్ప డైరెక్టర్స్ వచ్చిండ్రు. అండ్ ఒక్కొక్కళ్ళది ఒక్కో స్టైల్. స్పీల్బర్గ్ ది ఆ క్లాసికల్ స్టైల్ ఎక్కువ ఉరికిపియ్యాడు. ఆ గ్రాండ్నెస్ తోని ఫస్ట్ అటెన్షన్ గ్రాప్ చేసి మెల్లగా క్రాఫ్ట్ తోని లోపలికి లాగుతాడు. తర్వాత స్టెల్త్ మోడ్ లో ఇమోషనల్ గా ట్రాప్ చేసి మెస్పరైజ్ చేసి వదిలేస్తాడు. అదొక స్టైల్. స్కార్సేసీది ఎసెంట్రిక్ వరల్డ్ బిల్డింగ్. ఒక సబ్ కల్చర్ లోకి తీసుకుపోయి బంచ్ ఆఫ్ వియర్డ్ క్యారెక్టర్స్ తోని ఆడుకుంటాడు. మెల్లగా పాయిజన్ ఎక్కిస్తాడు. ఇదొక స్టైల్. టారెంటీనోది ఒక స్టైల్. ఆ డైలాగ్ టెన్షన్ తోని తీసుకుపోతాడు. లార్స్ వాన్ ట్రియర్ అని ఒక దరిద్రుడు ఉంటాడు. ఆడి స్టైల్ అంతా నిన్ను రిపల్షన్ అండ్ డిప్రెషన్ లో పెట్టి నలిపేయడమే. హిచ్కాక్, కురసావా, బ్రెసాన్ ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కానీ అందరూ ఏదో ఒక లెవెల్లో టైం తీసుకొని ఇదిరా మేము చెప్పాలనుకుంటున్నది అన్న ఒక ఇమోషన్ తో వస్తారు. నీ మైండ్ ని దెంగ పెడతా, అదే నా మెయిన్ అజెండా అని ఎవ్వడు రాడు. సందీప్ వంగనే ఫస్ట్. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్ లో, అది కొడితే బ్రెయిన్ లో రేడియో లూసెంట్ ఇమేజెస్ ఉండిపోతాయి. దిస్ ఫిల్మ్ విల్ లీవ్ ఎ రేడియో లూసెంట్ ఇమేజ్. మళ్ళీ ఎక్కడ టైం తీసుకుందాము? బలికి పొట్టేల్ని తయారు చేసినట్టు తయారు చేద్దాం ఇల్లని అన్న జాలి కూడా ఉండదు ఎక్కడ. ఓపెనింగ్ లోనే ఏజ్ దింగాలే. నీ సావే స్టార్టింగ్ పాయింట్. అందరూ డిస్కషన్ ఎండ్ చేసే దగ్గర నుండి సందీప్ డిస్కషన్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళా వన్ సైడెడ్ ఉంటది. మన పట్ల ఏమాత్రం దయ గాని జాలి గాని ఉండవు. నా సినిమా చూసిన తర్వాత మళ్ళా వాడు ఇంకా లైఫ్ లో కోలుకోవద్దు అని ఉంటది మొత్తం. ఇదంతా కాదు సందీప్, కొంచెం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. నేను కూడా ఎడ్జి మనిషినే. మా ఛానల్లో అయ్యలు, లుంగీలు, డొమెస్టిక్ అబ్యూస్, ఆ ట్రామా గురించి ఎప్పుడూ టచ్ చేస్తానే ఉంటాము. చాలా మంది అన్కంఫర్టబుల్ ఫీల్ అయితా ఉంటారు, బట్ పాయింటే అది కాబట్టి చేస్తాము. కానీ ఒక ఇన్విజిబుల్ లైన్ ఉంటది, అది దాటిపోము. ఎందుకంటే అది దాటిపోతే మళ్ళీ రిటర్న్ రాలేము. మీరు డిస్కషనే ఆ లైన్ అవతల నుండి స్టార్ట్ చేస్తారు. ఏదో మధ్యతరగతి మానాభిమానాలు, ప్రేమ త్యాగం అని అయ్యా కొడుకులు బతికేస్తున్నారు. మీరదంతా గెలికేసి అయ్యల సైకోపతిని, వాళ్ళు సాక్రిఫైస్ పేరు మీద చేసే డామేజ్ ని, ప్రేమ పేరు మీద చేసే టార్చర్ ని, డిసిప్లిన్ పేరు మీద చేసే జులుమ్ ని, అల్టిమేట్ గా జీవితంలో ఎప్పుడు కూడా ప్రేమని ఫీల్ అవ్వలేని, ప్రేమ పంచలేని జీవచ్చవల్లాగా కొడుకులను తయారు చేసి సమాజంలో కదులుతారు. ఇవన్నీ కన్ఫ్రంట్ చేస్తే బతకలేం కాబట్టి ఈ ట్రామానంతా అంజాన్ కొట్టుకుంటా కళ్ళు దూడుచుకొని పాది పెట్టేసి అయ్యల షూస్ వేసుకొని తిరుగుతా ఉంటారు. ఇదంతా ఒక డెలికేట్ బ్యాలెన్స్. ఎక్కువ గెలికినామంటే ఎట్లా వెళ్తదంటే ఆపనైమర్ గాడి బ్లాస్ట్ తోక పటాకి లెక్క అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి విషయాన్ని గెలికి ఏం సాధిద్దామని మీరు? అసలేంది మీ స్కెచ్ ఈ మాత్రం? శానిటీ ముసుగు కూడా ఉండొద్దా? ఇంకా మొత్తం యానిమల్స్ అయి బస్ట్ అయిపోవాలి అందరూ. తప్పు సందీప్ ఇది. ఇది తప్పు. బట్ ఎనీవే, ఎట్లాగూ సావుకి ఫిక్స్ అయిపోయినాం. ఇంకా చేసేదేం లేదు. ట్రైలర్ ట్రైలర్ లెక్కనే ఉంది. సినిమాతో ఎట్లా డామేజ్ చేయబోతుందో ఇండికేషన్ ఇచ్చింది పుతంగా. దిగిన మూవీలా బయటికి వస్తామనుకోవడం మన ఎర్రితనం. ఈ ట్రైలర్ ని నేను కట్లు, మ్యూజిక్, యాక్టింగ్ లెవెల్ కి తీసుకురాదలుచుకోలేదు. నిన్ను నీతోనే బ్రతకలేకుండా చేస్తా అని 100 కోట్ల గన్నేసుకొని ఒక డీమన్ వస్తున్నాడు. దింపుకోవడమే ఇంకా కూసోని బుల్లెట్లు. తగలబెట్టని కూడా ఏం మిగలదు. 1, 12, 23 ఆర్మగెడన్.